వైసీపీ వీక్నెస్ పవన్ కళ్యాణ్కు తెలిసిపోయిందా? ఎక్కడ స్విచ్ చేస్తే బల్బు ఎక్కడ వెలుగుతుందో ఆయన కనిపెట్టేశారా? వైసీపీ వీక్నెస్తో జనసేనాని చెడుగుడు ఆడుతున్నారా? సేనానితో ఇక జగన్కు కష్టమేనా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. వైసీపీ అధికారంలో ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు, 30 దాకా ఎంపీలు చేతిలో ఉన్నారు. కేంద్రం మద్దతు కూడా ఉంది. ఇక ఏపీలో మరో 1/2 మంది ఎమ్మెల్యేలు మద్దతు కూడా వైసీపీకి ఉంది. శాసన మండలిలో తిరుగులేని మెజారిటీ ఉంది. మరి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ అనుభవాలు, వ్యూహాలు ఉన్నాయి. అయితే ఒక్క ఎమ్మెల్యే జనసేనకు రికార్డుల ప్రకారం ఉన్నారు. కానీ ఆ ఎమ్మెల్యే సైతం వైసీపీకి జై కొట్టారు. ఇక జనసేనాని పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలు అయ్యారు. కానీ ఫ్యాన్స్ రూపంలో ఎక్కడ చూసినా నిండుగా జనం ఉన్నారు. ఈ బలం బలగంతోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ మీద 3వ కన్ను తెరుస్తున్నారు. పవన్ వైసీపీ మీద గత 8.5 ఏళ్లలో ఎన్నో విమర్శలు చేశారు, ఆవేశంగా ప్రసంగాలు చేశారు. కానీ ఈ మధ్య మంగళగిరి ఆఫీసులో ఘాటుగా విమర్శలు చేస్తూ ఏకంగా చెప్పులు తీసి చూపించడం మాత్రం సెన్సేషన్ అయింది. చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఒక అధికార పార్టీ మీదనే ఇలా చెప్పులు తీసి చూపించినా దానికి వైసీపీ నుంచి అనుకున్న స్థాయిలో కౌంటర్లు పడలేదు అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిజానికి సినీ హీరోగా పవన్కి ఉన్న గ్లామరే రాజకీయ పెట్టుబడి. ఆయనకు రాజకీయంగా ఎంత బలం ఉంది అన్నది 2024 ఎన్నికలు తెలుస్తాయి. కానీ పవన్ ఇలా పవర్ఫుల్ ప్రభుత్వాన్నే ఢీకొట్టి టీడీపీ వంటి పార్టీలకు కూడా షాక్ ఇచ్చేశారు. ఇక అధికార వైసీపీకి అయితే పవన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు అంటున్నారు. ఒక విధంగా ఫస్ట్ టైం డిఫెన్స్లో పడిపోయింది అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ మీద ప్రయోగించిన ప్లాన్స్ పవన్ మీద అస్సలు వర్కౌట్ కావని తెలిసేసరికి చేతులు కాలాయి. అదే టైంలో పవన్ ఏపీలో వైసీపీని ఢీకొట్టే మొనగాడిగా జనంలోనూ కొత్త ఇమేజ్ సాధించారు. ఆయన 3.5 ఏళ్ల విపక్ష పోరాటం ఎలా సాగినా ఈ దెబ్బతో రాజకీయంగా ఆరితేరినట్లు అయ్యారు. ఇప్పుడు పవన్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ జనసేనకు శ్రీరామరక్షగా ఉంది. వైసీపీని ఎలా ఢీకొట్టాలో పవన్కి బాగా అర్థమైపోయింది. తాను ఎంతలా రెచ్చిపోయినా వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పడకపోవడంతో పవన్ ఇదే రూట్లో జోరుగా సాగుతారు అన్నది తేలిపోతున్న విషయం. ఇక పవన్ తన దూకుడు ద్వారా చాలానే ఆశిస్తున్నారు. తన అగ్రెసివ్ మోడ్తో వైసీపీకి చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో వైసీపీది కత్తి మీద సాము వ్యవహారం అని కూడా పవన్ కళ్యాణ్ గ్రహించగలిగారు అంటున్నారు పరిశీలకులు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దూకుడు ఎంత చేసినా ఒక లెవెల్ దాటి వెళ్లలేదు. అది దాటి వచ్చిందా వైసీపీకే దెబ్బ పడుతుంది.
పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేసినా కూడా ఆయన ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఇప్పటికే విశాఖ ఎపిసోడ్తో జనసేనాని ఇమేజ్ని జాతీయ స్థాయికి పరిచయం చేసి బొక్క బోర్లా పడిన వ్యూహాలతో తలకిందులవుతున్న వైసీపీ ఇప్పుడు పవన్ను ఏమాత్రం ఆపలేకపోతోంది. దాంతో పవన్ నోటి వెంట ఎలాంటి బాంబులు వస్తాయో అని వైసీపీలో టెన్షన్ పట్టుకుందని టాక్ నడుస్తోంది. పవన్ చెప్పులు చూపిస్తూ కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడంతో వ్యూహాలలేమీ ఉంది. ఆ వీక్నెస్ని చూసుకుని పవన్ చెడుగుడు ఆడేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు దగ్గర పెట్టుకుని పవన్కి పూనకాలు తెప్పించిన పాపం వైసీపీది అయితే అంది వచ్చిన అవకాశాన్ని పట్టుకుని దూకుడు చేయడానికి రెడీ కావడం పవన్ మార్క్ పాలిటిక్స్. ఇక మంగళగిరిలో మరోసారి పవన్ పార్టీ సమావేశంలో రీసౌండ్కి రెడీ అవుతున్నారు. ఇక కాచుకోవడమే అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.